ఆన్లైన్లోనే ఇంజనీరింగ్ అడ్మిషన్లు అక్టోబర్లోగా పూర్తికి సన్నాహాలు. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల కౌన్సిలింగ్ను అక్టోబర్లోనే పూర్తి చేయాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం ఆన్లైన్లోనే చేపట్టాలే చర్యలు తీసుకుంటున్నారు. వచ్చే నెలలో ఆప్షనల్ పరీక్షలు 12వ తరగతి విద్యార్థులకు వచ్చే నెలలో ఆప్షనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సిబిఎస్ఈ గురువారం తెలిపింది. త్వరలో పూర్తి టైం టేబుల్ను ప్రకటిస్తామని తెలిపింది. చివరి సంవత్సరం పరీక్షలే కీలకం. యూజీసీ విద్యార్థుల అకాడమిక్ కెరీర్లో చివరి సంవత్సరం పరీక్షలే కీలకమని యూజీసీ గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ చివరి సంవత్సరం పరీక్షలను 30 సెప్టెంబర్ నిర్వహించాలంటూ 6 జూలైన తాము జారీ చేసిన ఉత్తర్వులకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కట్టుబడి ఉండాల్సిందేనని పునరుద్ఘాటించింది. రైతు బంధులో గివిటప్ ఆప్షన్. రైతు బంధు పథకం కింద ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయాన్ని తిరిగి ఇవ్వదలుచుకుంటే రైతులు సంబంధిత వ్యవసాయ అధికారులకు తెలియజేయాలని వ్యవసాయ శాఖ సూచించింది. ముందుగా రైతులు గివిటప్ ఫారంను నింపి సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారికి కానీ మండల వ్యవసాయ అధికారికి కానీ ఇవ్వాలని గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. సర్కార్కు సగం. ప్రభుత్వ ఆధీనంలోకి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోని 50% పడకలు. కరోనా చికిత్సలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం. ఆసుపత్రుల యాజమాన్యాలతో మంత్రి ఈటెల రాజేందర్ భేటీ. సగం పడకలు ఇచ్చేందుకు ఆసుపత్రుల అంగీకారం. 3940 పడకల్లో ప్రభుత్వ ధరల ప్రకారమే చికిత్స. ప్రత్యేక యాప్ ద్వారా రోగులను పంపనున్న వైద్య ఆరోగ్య శాఖ. నేడు విధి విధానాల ఖరారు. కరోనా చికిత్సకు సంబంధించి ప్రైవేట్ కార్పొరేట్ ఆసుపత్రుల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో 50% పడకలను సర్కారు స్వాధీనం చేసుకుంది. ఇకపై ఆ ఆసుపత్రుల్లోని సగం పడకల్లో ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే కరోనా చికిత్స సంబంధించిన వైద్య సేవలు అందుతాయి. వచ్చే నెల 2వ వారంలో అసెంబ్లీ సమావేశాలు. వారం రోజుల పాటు వానాకాలం సమావేశాలు. కరోనా వల్ల ఎమ్మెల్సీల సిట్టింగ్లో మార్పులు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలు వచ్చే నెల 2వ వారంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. వారం రోజుల పాటు నిర్వహించే ఆలోచనలో ఉంది. రాజ్యాంగ నిబంధన ప్రకారం ప్రతి 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ సమావేశాలు జరపాలి. మార్చి 17తో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. కాబట్టి 16 సెప్టెంబర్లోపు సభ మళ్ళీ సమావేశం కావాలి. అన్ని సంవత్సర విద్యార్థులు పాస్. హెచ్సియు కీలక నిర్ణయం. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చివరి 7 విద్యార్థుల తరహాలోనే మిగిలిన విద్యార్థులకు పరీక్షలు లేకుండానే పాస్ చేయాలని నిర్ణయించింది. దీంతో యూజీ పీజీ చదువుతున్న విద్యార్థులందరూ సెమిస్టర్ పరీక్షలు రాయకుండానే తర్వాతి సెమిస్టర్కు ప్రమోట్ అవుతారు. గత సెమిస్టర్లో వచ్చిన ఫలితాలు, మార్చి వరకు జరిగిన ఇంటర్నల్ అసిస్టెంట్ ఫలితాల ఆధారంగా వర్సిటీ గ్రేడ్లు కేటాయించనుంది. ప్రపంచ విద్యా కేంద్రంగా భారత్. నూతన విద్యా విధానం అమలుతో అది సాధ్యం. గవర్నర్. ప్రపంచ విద్యా కేంద్రంగా భారత్ అవతరించేందుకు నూతన విద్యా విధానం దారి చూపిస్తుందని గవర్నర్ తమిళిసై చెప్పారు. నూతన విద్యా విధానం దృక్కోణం, తెలంగాణ కోసం రోడ్ మ్యాప్ అనే అంశంపై గురువారం పలువురు విద్యావేత్తలతో ఆమె వెబినార్ నిర్వహించారు. గాంధీ ట్రిమ్స్లో 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్. గాంధీ ట్రిమ్స్ హాస్పిటల్లో 7 పనిచేసేందుకు కాంట్రాక్టు విధానంలో 85 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం నోటిఫికేషన్ను జారీ చేసింది. పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు స్లాటు. విడతల వారీగా చేరుకునేలా ఏర్పాట్లు. జేఈఈ మెయిన్లో అమలు చేయాలని ఎన్టీఏ నిర్ణయం. ఉద్యోగులకు పల్స్ ఆక్సిమీటర్. మంత్రి పువ్వాడ ఆదేశాలతో ఆర్టీసీలో ఏర్పాట్లు. వైరస్ బారిన పడిన వెంటనే పంపిణీ. థర్మామీటర్ మందులతో కూడిన కిట్ సరఫరా.